నిజాంపేటలో నివసించే శ్రీనివాస్ వృత్తిరీత్యా డ్రైవర్. 2018 సంవత్సరంలో మద్యం సేవించి బండిని నడుపుతూ పట్టుబడి జైలుకు వెళ్ళాడు. మళ్ళీ 2020 సంవత్సరంలో మరలా అదే తప్పు చేస్తూ పట్టుబడితే ఈసారి జైలు శిక్షతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేయబడింది. ఇప్పుడు అతను ఆ వృత్తిని కొనసాగించలేడు మరియు ఏ విధమైన బండిని నడపలేడు. మొదటిసారి మద్యం సేవించి బండిని నడిపితే 3 నుండి 6 నెలలు, రెండవసారి చేస్తే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు 2019 సంవత్సరంలో 1,917 మంది, 2020 సంవత్సరంలో 2,387 మంది మద్యం సేవించి బండిని నడుపుతూ పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ జప్తు చేసి సంబంధిత ఆర్టీఓ అధికారులకు రద్దు చేయుటకు పంపించారు. డ్రైవింగ్ను వృత్తిగా చేసేవారు మద్యం సేవించి బండిని నడిపితే మీ వృత్తికి ద్రోహం చేసినట్లే కావున మద్యం సేవించి బండిని నడపకండి, మీ జీవనోపాధిని కోల్పోకండి.